అండి, గుడ్ మార్నింగ్. IAMBVK. ఇప్పుడే రెడీ అయ్యాను, కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. కార్ వచ్చిందంటే తిరువణమలైకి స్టార్ట్ అవుతున్నాను. తిరువణమలైకి వెళ్ళి ఇంకా మధ్యలో ఏం జరుగుతుంది అంతా కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చేసి ముందర స్టాపింగ్ లాగుండా అంటే నేను కొంచెం వాకబుల్ చేసి నడుచుకుంటూ పోయి కార్ ఎక్కేస్తాను. ఇదే అండి కారు, మా ఫ్రెండ్ సాయి ఇది కారు. కార్ అయితే సూపర్గా ఉంటే చాలా బాగా మెయింటైన్ చేస్తే కష్టపడుకున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కారులో నుంచి స్టార్ట్ అవుతాం. పోతూ పోతూ తిరుపతిలో మా అన్నని పికప్ చేసుకొని స్టార్ట్ అవుతాం. ఇప్పుడే మా తిరుపతిలో టీవీ షో దగ్గరికి వచ్చాము. మేము రేణిగుంట నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నాం కానీ మా అన్న పక్కనే ఉంటారు, ఇంతవరకు రెడీ రాలేదు. ప్రతిసారి ఎక్కడికి పోలానో మా అన్న దగ్గర, ఎందుకంటే మా అన్న రెడీ అయ్యేది ఒక అమ్మాయిలాగా రెడీ నీట్గా వస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాం ఎలా వస్తారో. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, వెహికల్ కొంచెం ముందుకు పడినది, ఈ స్ట్రైట్గా ఇక్కడి నుంచి రావాలి, ఇంకా రాలేదు. వెహికల్ ముందుకు ఆపేసి ఇంకా ఆయన వచ్చేదానికి ఎట్లా ఇంకొక 10-20 మినిట్స్ పడుతుంది అంటున్నా కాబట్టి ఇంకెక్కడన్నా మంచిగా ఒక టీ తాగేసి స్టార్ట్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ టీ తాగకపోయినా మనం ఇంకొంచెం హైవేకి వెళ్ళినా మళ్ళీ మనం ఎక్కడైనా ఆగే కుందికి ఇంకా మనకి టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి అలాగే ఇంకా అన్న రావాలి కాబట్టి ఈ గ్యాప్లో పక్కనే మనకి మంచి షాప్ ఉంది, టీ షాప్. అక్కడ ఆపేసి అందరం కాఫీ తీసుకున్నారు. ఇంకా నాకేం కావాలంటే నేను కూడా మా ఫ్రెండ్ కాఫీ చెప్పాను, కాఫీ నాకు తెచ్చాడు. కాఫీ తాగేసి ఇంకా అన్న వచ్చిన తర్వాత స్టార్ట్ అవుదాము. కాఫీ ఎంత ఫుల్గా ఇచ్చారు దేవుడా అనిపిస్తుంది చూస్తుంటేనే. సరే అండి, కాఫీ ఇట్లా కెమెరా అని కాఫీకి తాగినట్టే మూత అట్టే కాలిపోయింది. స్వామి ఎంత ఫుల్గా ఇచ్చారు, మరి అంత వేడిగా ఉంది కదా అందువల్ల కాలిపోయింది. మార్నింగ్ మార్నింగ్ కదా, తిరుపతిలో ట్రాఫిక్ అయితే లేదండి. మామూలు టైంలో ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడైతే ట్రాఫిక్కే లేదు. మాటల్లోనే మా అన్న కూడా వచ్చేది, రే నీకోసం రా, 5:30 నుంచి వెయిట్ చేస్తున్నావు రా. కరెక్ట్గా 4:20 వచ్చినా వాడికి మేము. అబ్బా అరే షూకి వాళ్ళు చేరు. బావులా బాగుంటుంది చెప్తే తిన్నాడు. ముందర బా ముందర బాగుంట ఫుడ్ ఏది బాగుంది. హాయ్ అండి, 3 అవర్స్ జర్నీ తర్వాత టెంపుల్ సిటీ తిరువణమలైకి చేరుకున్నాము. ఇంకా తిరువణమలై లోపల పోలే, కానీ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ పైన పెద్ద బోర్డు కనిపిస్తుంది కదా, అందుకే ఇక్కడ ఆగి అని చూపిద్దామని. ఇక్కడ నుంచి కొంచెం దూరం పోతే మన తిరువణమలై టెంపుల్ చేరుకుని, ఇప్పుడు మనకు కనిపిస్తుంది పైన కొండ, అదే తిరువణమలై కొండ. ఆ కొండ కిందే మన మహాశివుడు ఉంటాడు, తిరువణమలై దేవుడు ఉంటాడు కాబట్టి మనము ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి మనము గుడిని దర్శించుకుందాము. కానీ నిజం చెప్పిన సిటీ మొదలు చాలా క్లీన్గా, అందులో ఈరోజు వాతావరణం చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. నాకైతే ఎప్పుడెప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి కింద ఉన్న దేవుని దర్శించుకుందామని ఎంత అంటే అంత ఇదిగా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మరి కాసేపట్లో గుడి దగ్గరికి వెళ్తామని అనిపిస్తుంది. చూద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లా ఎలా ఈరోజు రష్ ఉందో చూద్దాము. ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ పార్కింగ్ చాలా కింద పార్క్ చేయాలంటే సరే అక్కడికి వెళ్ళేసి బండి పార్క్ చేసి బై వాక్ వెళ్తున్నాము. ఇంతసేపు బాగా క్లైమేట్ కొనిపోయితే కొద్ది కొద్దిగా ఎండ స్టార్ట్ అవుతుంది. ఇదే మీకు దూరంగా కనిపిస్తుంది కదా రాజగోపురము, అదే మన తిరువణమలేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడే అండి టెంపుల్ దగ్గర దగ్గర చేరుకున్నాము. కనిపిస్తుంది కదా అదే తిరువణమలేశ్వర టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మన గిరివలయం. దానిపైన దీపం వెలిగిస్తే మన గుడి చుట్టూ తిరుక్కోవడం సరే 14 కిలోమీటర్లు తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇది ప్రతి పౌర్ణమి జరుగుతుంది, అంటే పౌర్ణమి ఎక్కువగా జరుగుతుంది. రిమైనింగ్ టైంలో ప్రతిరోజు చాలా వేల మంది తిరుగుతుంటారు ఇక్కడ దీపం వెలిగించేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతారు.
ఎలాగో లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఈ గుడి యొక్క చిన్న చరిత్ర ఉంది, ఆ చరిత్ర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింది, నేను తెలుసుకునేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పురాణాల ప్రకారము విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఎవరి గొప్ప ఎవరి గొప్ప అని ఫైట్ చేసుకుంటూ మన శివుడి దగ్గరికి వస్తారు. శివుడు న్యాయమూర్తిగా ఉండమని కోరతారు. అప్పుడు శివుడు ఒక వీళ్ళిద్దరికి ఒక పోటీ పెడతారు. ఏమంటే, ఎవరైతే మొదటిగా నా పాదాల దగ్గరికి చేరుకుంటారో, ఇంకా ఎవరైతే మొదటిగా నా కాళ్ళ దగ్గర చేరుకుంటారో వాళ్ళు దీంట్లో ఈ పోటీలో గెలిచినారని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, శివుడి పాదాలు చేరుకోవడానికి భూమి లోపల తవ్వుకుంటూ వరాహమూర్తిలాగా తవ్వుకుంటూ మన విష్ణువు లోపలికి వస్తుంటారు. మన బ్రహ్మదేవుడు ఏమంటే హంసలాగా మారి మొదటిగా శివుడి యొక్క కిరీటం దగ్గర చేరుకోవాలని ప్రయత్నిస్తారు. కిందకి వెళ్తున్న విష్ణువు వరాహమూర్తంగా లోపలికి వెళ్తూ ఉంటాడు. కాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే మన బ్రహ్మదేవుడు ఏమిటంటే పైకి ఎగురుతూ ఉంటాడు. ఎంత పైకి ఎగురుతున్నా కూడా శివుడి యొక్క కిరీటాన్ని అందుకోలేకపోతాడు. కానీ శివుడి యొక్క కిరీటం ఒక చిన్న పువ్వు రాలి కింద పడుతూ ఉంటే ఆ పువ్వును అడుగుతాడు మన బ్రహ్మదేవుడు. ఇంకా ఎంత దూరం పోతే మన శివుడి యొక్క కిరీటాన్ని చేరుకోవచ్చు అని అడగగానే పువ్వు ఏం చెప్తుందంటే, నేను ఆ కిరీటం నుంచి రాలిపి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది, నేనే ఇంకా భూమిని చేరుకోలేదు, నువ్వు ఇంకా ఎప్పుడు పోయి చేరుకుంటావు అని బ్రహ్మదేవుని ఆ పువ్వు సమాధానం చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా ఆలోచించి ఏం చేయాలో ఆలోచించి ఏం చేస్తాడంటే ఆ పువ్వుని తీసుకొని నేరుగా కింద దగ్గరికి మన విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతారు. మన విష్ణువు దగ్గరికి వెళ్ళేసి విష్ణువుకి పువ్వుని చూపిస్తారు. నేను శివుడి యొక్క కిరీటం దగ్గరికి వెళ్ళి శివుడి యొక్క పువ్వుని తీసుకొని వచ్చేసాను అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు మన విష్ణువు ఏమంటే ఓడిపోయిన ఓటమి ఒప్పుకుంటారు. కానీ ఇది శివుడికి తెలుసు కదా, తన పైకి వచ్చి ఆ పువ్వుని తీసుకురాలేదని తెలుసు కాబట్టి ఈ విధంగా దొంగతనంగా అంటే అబద్ధంగా చేశాడు కాబట్టి విజేతను బ్రహ్మదేవుడికి కూడా విష్ణువుకి ఇస్తాడు. అదేవిధంగా ఆ టైంలో మన శివుడు బ్రహ్మదేవుడికి ఆ పువ్వుకి ఒక శాపం పెడతాడు. ఎందుకంటే నీకంటూ ఎక్కడ కానీ ఒక్క గుడి కూడా ఉండకూడదు, అంటే నీకంటూ ఒక దేవాలయం ఎక్కడా ఉండకూడదు అని చెప్పి మన బ్రహ్మదేవుడికి శాపం పెడతాడు. అందుకే చాలా అంటే చాలా తక్కువ బ్రహ్మదేవుడు గుళ్ళు ఉంటాయని ప్రసిద్ధి. అంటే మీకు తెలుసు బ్రహ్మదేవుడికి గుడి అంటూ ఎక్కడ ఉండదు. ఏదో ఒక ప్రసిద్ధ గుడి లోపల తనకంటూ ఒక చిన్న విగ్రహం లేదా చిన్న సైడ్లో ఒక చిన్న గుడి ఉంటుంది. తనకంటూ సపరేట్గా ఒక పెద్ద టెంపుల్ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఇంకా 102 ఉండొచ్చాము, కానీ మ్యాక్సిమం అయితే తనకుంటూ ఎక్కడ టెంపుల్. అలానే ఆ పువ్వు కూడా శాపం పెడతాడు, నువ్వు పువ్వుగా ఉండి అందరి దేవుళ్ళకి నువ్వు సమర్పించుకోవచ్చు కానీ బ్రహ్మదేవుడికి మాత్రం నువ్వు సమర్పించుకోలేవు అని ఆ పువ్వుకి కూడా శాపం పెడతాడు. అంటే ఎందుకు పువ్వుకి శాపం పెడతాడు, పువ్వు తప్పులేదు కదా అనుకుంటారు. కానీ పువ్వు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి అంటే ఆ పువ్వు ఇంకా భూమిని చేరుకోలేదు, ఎన్నో సంవత్సరాలు కిందకు పడుతున్నాయని బ్రహ్మదేవుడు పైకి వెళ్ళారు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ పువ్వును త్వరగా కిందకు తీసుకెళ్ళి భూమి మీద పడేటట్టు చేస్తారు కాబట్టి ఆ పువ్వు కూడా సహాయం చేశారు కాబట్టి పువ్వు కూడా ఈ కుట్రలో భాగం కాబట్టి ఇద్దరికి శాపం పెడతారు శివుడు. దానివల్ల ఈ విధంగా మన బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడి ఉండదు. ఈ తిరుణామలై టెంపుల్లో మన మహాశివుడు అగ్ని స్తూప రూపంలో ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరము పౌర్ణమి అప్పుడు ఈ తిరుణామలై అని ఆ కొండ కింద ఉంటారు కాబట్టి ఆ కొండ పైన ఆయన కోసం అంటే ఆ కొండ పైన ఉండి ఆయన ఇవన్నీ చేసి మళ్ళీ కొండ కిందకు వచ్చి ఇక్కడ స్థిరగా ఏర్పడ్డాక చోళులు ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. అది కూడా 9వ శతాబ్దం నిర్మిస్తారు. ఇక్కడ శివుడికి అగ్ని రూపంలో ఉంటాడు కాబట్టి హిందూ మాసంలో జరిగే కార్తీక దీపం పండుగను చాలా ముఖ్యంగా ఉంటుంది. అదే మన కార్తీక దీపం అంటారు కదా, కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తారు. అది కూడా తిరుమల కొండ మీద వెలిగిస్తారు కాబట్టి ఇది చాలా ప్రసిద్ధం. ఈ కొండపై మహాదీపం వెలిగించారు, అంటే పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం చూస్తూనే ఆ గిరి అంటే సంస్కృతంలో కొండ. ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు తిరిగి వస్తారు కాబట్టి అందరూ గిరి వలయం గిరి చుట్టూ అంటే ఆ కొండని ఇక్కడ శివుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆ కొండ కింద మన దేవుడు వెలిశాడు కాబట్టి ఆ కొండని శివుడిగా భావించి ఆ కొండ చుట్టూ తిరిగి వస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. అది ఎప్పుడంటే పౌర్ణమి అప్పుడే చేస్తారు, అంటే చిత్ర పౌర్ణమి లేదా తమిళ క్యాలెండర్లో మొదటి పౌర్ణమి రోజు మాత్రం ఇక్కడ చాలా వైభవంగా చేస్తారు. మన ఆంధ్ర కర్ణాటక నుంచి ఇంకా తమిళనాడు నుంచి కానీ చాలామంది భక్తులు ఆ టైంలో అయితే ఇక్కడ ఇసకేస్తే రాలనంత జనాలు ఉంటారు కాబట్టి అసలు నిజం చెప్తారు టెంపుల్ అయితే చాలా పెద్దది, అంటే చాలా పెద్దది. అంత పెద్ద టెంపుల్ ఉంటుంది తెలుసు ఇక్కడ చాలా లోపల నడవడానికి లోపల మళ్ళీ ఈ టెంపుల్ లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ అంటే చిన్న చిన్న గుళ్ళు చాలామంది దేవుళ్ళు అందరూ ఉంటారు.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ ఒక టెంపుల్ నమూనాను. నాలుగు పక్కలు నాలుగు గోపురాలు ఉంటాయి, మళ్ళీ నాలుగు లోపల మళ్ళీ నాలుగు పక్కలు నాలుగు గోపురాలు ఉంటాయి. టెంపుల్ యొక్క నిర్మాణం మాత్రం అప్పట్లో చోళ మహారాజులు నిర్మించక చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చాలా పురాతన వస్తువులు లేదా పురాణ టెంపుల్ గురించి తెలుసుకోవాలి, చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడే దర్శనమే బయట వచ్చామని ప్రసాదం తీసుకొని హ్యాపీగా ఇక్కడ చెట్ల కింద, అంటే లోపలి చెట్లంతా చెట్టు గురించి మన శాంతి కొంతసేపు అందరం కలిసి మాట్లాడుకొని దర్శనం గురించి అంతా మాట్లాడుకొని ప్రశాంతి తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. గిరివలయం కూడా తిరిగాము. ఆ గిరివలయం తిరిగిన వీడియో ఇంకోసారి పెడతాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఆ గిరివలయం తిరిగిన వీడియోని ఇంకోసారి చూపిస్తాను. గిరివలయం తిరిగే ప్లేస్లో చాలా అద్భుతాలు, చాలా అద్భుతాలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాను.